తేమ అని 10 కిలోలు తరుగు తీస్తున్నారని, అలా తీయొద్దని, ఇన్సూరెన్స్ ఏమైంది అని, నష్టపరిహారం 10,000 కాకుండా 25 నుండి 30,000 ఇవ్వాలని, ఐకేపీ సెంటర్లను తొందర తొందరగా ప్రారంభించి రైతుల దగ్గరున్న ధాన్యాన్ని తొందరగా కొనాలని, వాతావరణం సహకరించడం లేదు కాబట్టి రైతులను ఇబ్బంది పెట్టవద్దని, మెదక్ పట్టణంలో పలు అభివృద్ధి పనులపై వారితో మాట్లాడడం జరిగిందని, జిల్లా కలెక్టర్తో మాట్లాడడం జరిగిందని వనపర్తి రోహిత్ అన్నారు. మరి రైతుల సమస్య మీద మాట్లాడడం జరిగింది. ఐకరమించాలని, నష్టపరిహారం పెంచాలని, 10,000 కాకుండా ఇంకా పెంచి ఇవ్వాలని చెప్పేసి కలెక్టర్ గారికి విన్నపించడం జరిగింది. మరి శ్మశాన వాటిక కానీ ఇతర ఇతర అభివృద్ధి పనులు మొత్తం కుంటుపడిపోయినాయి మెదక్ల. కాబట్టి తొందరగా అన్ని పనులు ప్రారంభించాలని చెప్పేసి, తొందర తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పేసి, ఎందుకింత నెగ్లెన్సీ అని చెప్పి